హుజూరాబాద్ నియోజకవర్గం ఎల్లంతకుంట మండలంలోని రాజపల్లి మల్లనపల్లి వందడుపుల గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంని ఈటెల రాజేందర్ అభివృద్ధి చేయలేదు కానీ వేల కోట్ల ఆస్తులు మాత్రం కూడబెట్టుకున్నాడని అన్నారు. బీజేపీ మతాల వారీగా టీఆర్ఎస్ కులాల వారీగా విభజించి ప్రజల మధ్య ఆందోళన సృష్టించి రెచ్చగొడుతున్నాయని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతని మధ్యానికి బానిసను చేసి యువతను చెడగొడుతున్నాయి. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి డమ్మీ కాబట్టే హరీష్ రావు అభ్యర్థిలాగా తిరుగుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్కి ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రతి సమస్యపై అసెంబ్లీలో మీ గొంతుకై ప్రశ్నిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, లక్ష్మారెడ్డి, మడిపెల్లి సత్యం, భూపతి రెడ్డి, సారంగపాణి, ఉపేందర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా తమ్ముడు ప్రియమిత్రుడు బల్మూరి వెంకట్ని చేతి గుర్తుపై 30 తారీఖున ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరికి ప్రార్థన. నా ఎంపడి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రియమిత్రుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు, బొల్లు కిషన్ గారు, టి నిరంజన్ గారు, సారంగపాణి గారు, మరి పేరు పేరున జంగా రాఘవరెడ్డి గారు పేరు పేరున ఈ గ్రామ కార్యకర్తలకు నాయకులకు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. అక్కల్లారా, చెల్లెలారా, అన్నదమ్ముల్లారా, ఈ ఎన్నిక ఎందుకు జరుగుతుందో వెంకట్ కొంత చెప్పిండు, నేను మరి కొంత చెప్తా. కేసీఆర్ 7.5 ఏళ్ల పాటు మన రక్తం పీల్చి దోచుకుంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 8% కమిషన్, మనకి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి మిషన్ పగిలుతా అని చెప్పి 8% కమిషన్. కేసీఆర్ ఒక్కడే ఎందుకు దోచుకోవాలి, నేను దోచుకోవాలని చెప్పి ఈటెల రాజేందర్ కూడా దోచుకుంటాడు. ఈటెల రాజేందర్ కి కేసీఆర్ కి పంచాయతీ ఏంటిది? నువ్వు ఎక్కువ సంపాదించుకున్నావు, నువ్వు ఎక్కువ సంపాదించుకున్నావు, పంచాయతీ తప్పితే మరొకటి లేదు. మరి నేను ఒక్కనే సంపాదించుకోలేదు, రాజేందర్ కూడా ఎందుకు సంపాదించుకుంటుండు అని కేసీఆర్ రాజేందర్ మీద ఎంక్వైరీ పెట్టిండు. రాజేందర్ దళితులది, గిరిజనులది భూములు ఆక్రమించుకుంటా చెప్పి కేసులు పెట్టిండు దాని మీద పంచాయతీ. ఆ భూములు కాపాడుకోవడానికి కేసుల నుంచి రక్షణ కోసం రాజేందర్ పోయి బీజేపీలో చేరిండు. మరి మీరందరూ ఆలోచన చేయాలి, రాజేందర్ ఏ సిద్ధాంతం మీద కొట్లాడతలేడు. తన భూములు రక్షించుకోవడానికి, తన కేసులు రక్షించుకోవడానికి బీజేపీ పార్టీలో పోయి ఈరోజు ఎన్నిక కొట్లాడుతున్నాడు. మరి ఆయన 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే మీరు ఓటేసి గెలిపించారు, మరి ఇన్నిసార్లు మీ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఏమీ చేయని వ్యక్తి, 7.5 ఏళ్ల పాటు మంత్రిగా ఉండి ఏమీ చేయని వ్యక్తి ఇప్పుడు వచ్చి ఓట్లు అడిగితే ముందు ముందు మరి ఏం చేస్తాడు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. గతంలో ఏం చేయలేదు, ఇప్పుడు గెలిచినా ఏం చేయడు. ఇక కేసీఆర్ సంగతి, ఆ టీఆర్ఎస్ క్యాండిడేట్ పేరు కూడా తెలియదు ఎవరికి. మరి అటువంటి అనామిక క్యాండిడేట్కి ఎందుకు ఓటు వృధా చేసుకుంటారు? మరి యువకుడు, విద్యావంతుడు మీ పక్షాన, మీ పిల్లల పక్షాన, నిరుద్యోగ యువత పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాటం చేసే వెంకట్కి ఓటేసి గెలిపించవలసి చెప్పి మీ అందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నా.